TV999 న్యూస్ కి స్వాగతం. లింగాల కాలనీ గ్రామస్తులపై ఫారెస్ట్ దాడులను ఆపాలని ఏఐటీఎఫ్ ఆదివాసీ సంఘం చెర్ల మండల నాయకుడు మాజీ ఎంపీపీ గొంది ముయ్యన్న చెర్ల మండలం కలివేరు పంచాయతీ లింగాల కాలనీ గ్రామస్తులు భట్టిగూడెంలో కొట్టిన పొడు భూములను ఏఐటీఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఆదివాసీ సంఘం చెర్ల మండల నాయకుడు మాజీ ఎంపీపీ గొంది ముయ్యన్న పర్యవేక్షణ చేయడం జరిగింది. ఆయన లింగాల కాలనీ గ్రామస్తులతో సమావేశం చేయడం జరిగింది. పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం చెర్ల మండల నాయకుడు కారం సురేష్ అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1986లో లింగాల కాలనీ గ్రామస్తులు బట్టిగూడెంలో పోడు కొట్టుకుని అనేక జైలు నిర్బంధాలు అనుభవించి రక్తం చిందించిన ఆదివాసీ ప్రజలు కష్టాలు చూసి చెలించిపోయి ఆదివాసులు చేస్తున్న పొడు భూముల పోరాటంలో మీ ముందుండి మీ కొరకు అవసరమైతే రక్తమైనా చిందిస్తా ప్రాణాలైనా అర్పిస్తా సెంటు భూమి కూడా ఫారెస్ట్ వాళ్లకు పోనివ్వను గాలి నీరు భూమి ప్రకృతి ప్రసాదం ఫారెస్ట్ వాళ్లకు ఎటువంటి హక్కు లేదు 2005 కంటే ముందు పొడు కొట్టుకున్న పొడు భూములకు ఆయా అటవీ హక్కు చట్టం ఏమి చెబుతుంది 2005 కంటే ముందు పొడు కొట్టుకుని సాగులో ఉన్న భూమికి హక్కు పత్రాలు ఏమని చెబుతుంది వాళ్ళ పేరుకి ఆదివాసి 1/7/0 యాక్ట్ చట్టం పీసా చట్టాలు ఆదివాసీ చట్టాలను తొంగలు తొక్కుతున్న ప్రభుత్వాలు భద్రాచలం ఐటీడీఏ ఉండి కూడా ఆదివాసులు ఇంత అన్యాయం జరుగుతున్న ఫారెస్ట్ దాడుల్ని ఆదివాసుల మీద కొనసాగుతున్న ఐటీడీఏ పీఓ గారు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన అన్నారు. అధికారులు స్పందించకపోతే ఆదివాసీ ఉద్యమాలు తప్పవని ఆయన అన్నారు. దీనిపైన ఆదివాసీ సంఘాలు స్పందించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు కారం సురేష్, స్వరూప్, రమేష్, రాజు, పొడు భూముల ఆదివాసీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చర్ల మండలం కలివేరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి లింగాల కాలనీ గ్రామస్తులు మరి బట్టిగూడెంలో ఉన్నటువంటి పోడు భూములు 1986 నుంచి మరి సాగు చేసుకుంటున్నప్పటికీ వారికి ఇంతవరకు అటవీ హక్కుల చట్ట ప్రకారం 2005 కంటే ముందు నుంచి మరి వాళ్ళు సాగు చేసుకుంటున్నందున వారికి అటవీ హక్కుల చట్ట ప్రకారం వారికి ఇప్పటి వరకు ఎలాంటి హక్కు పత్రాలు ఇవ్వనందున దీనిపై స్పందించిన మాజీ ఎంపీపీ గారు గొందుమియన్న గారు ఈరోజు ఆదివాసీ ప్రజల పట్ల ఆదివాసుల పట్ల సానుభూతితో వారికి మద్దతుగా ఈరోజు మన ముందుకు వచ్చి మరి లింగాల కాలనీ గిరిజన ఆదివాసులకు మద్దతుగా వారి యొక్క విన్నపాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఆదివాసీ బిడ్డలు మరి కేవలం ఈ పోడు భూముల మీద ఎన్నో పోరాటాలు చేసి అనేక రకంగా మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ హక్కుల చట్టం ప్రకారం ఎంతోమందికి మన ఆదివాసులు పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ కలివేరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ కొంతమంది స్వార్థ పరులు కావాలనే రాజకీయ పరంగా వీళ్ళని పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీలు కూడా రాత్రే మరి కమిటీలు వేసేసి కమిటీ లైబ్రరీ వాళ్ళు కొంతమంది వాళ్ళ కుటుంబాలకి మరి చేశారు. అటువంటిది వీళ్ళు ఎప్పటి నుంచో 86 నుంచి వీళ్ళు సాగుబడిలో ఉన్నారు మన ఆదివాసీ బిడ్డలు. వారికి మరి ఎక్కువ శాతం వాళ్ళు అది తప్ప వీళ్ళకి వేరే ఆధారం లేదు. మరి దీని విధంగా దీని ఫారెస్ట్ అధికారులు వీళ్ళని అనేక నిర్బంధాలకు గురి చేసిన రోజులు కూడా ఉన్నాయి. అటువంటిది మేము అనుకోని పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న విషయాలు కొన్ని కొంతమంది తెలుసుగా ఈ విధంగా జరిగిందని చెప్పారు. దాని మీద మేము స్పందించి ఈరోజు నుంచి ఈ ఫారెస్ట్ వాళ్ళు ఎక్కువ శాతం గిరిజనుల మీద దాడులు చేస్తున్నారు. మరి మేము పిఓ గారికి చెప్పేది ఏంటంటే మరి మండల ప్రజలకు రేపు ఏదైనా హాని జరిగితే ఈ బాధ్యత జిల్లా అధికారుల మీద ఉంటుంది. కాబట్టి ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మీరు చేసినటువంటి పోడు భూముల విషయంలో ఒక సెట్టు భూమి కూడా వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేది లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి దేవుడిచ్చిన వరం, ఈ గాలి నీరు మంది, కాబట్టి ఈ భూములు మనవి, మనమే సేద్యం చేసుకుందాం. అందుకనే ఫారెస్ట్ వాళ్ళు ఎన్ని ఆటంకాలు చేసినా దీన్ని మాత్రం ఆపేది ఎవరు లేదు.